Krishna Jilla Rendo Vita Vadarpulo unna Y.A. Jagan Prasutam Vadali Cherukunnaru. Akkada Samantula Raja Rao Kutumbanni Y.A. Jagan Paramarshistunnaru. Ippudu alavi chuddam. సామంతుల రాజారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. రెండో తేదీన వైఎస్ కనిపించడం లేదని తెలిసి ఆ ఉత్కంఠను తట్టుకోలేకపోయాడు. ఆ రోజు సాయంత్రమే గుండెపోటుతో చనిపోయాడు. మేకల కాపరిగా పనిచేస్తున్న రాజారావుకు నలుగురు కుమార్తెలున్నారు. వైఎస్ అన్న, ఆయన పథకాలన్న ఈ కుటుంబానికి ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆ కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదారుస్తున్నారు, నేనున్నానని భరోసానిస్తున్నారు. ఇప్పుడు అలా చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముదినేపల్లి మండలం వడాల్లోని సామంతుల రాజారావు కుటుంబీకుల్ని పరామర్శించారు. అయితే ఒక మేకల కాపరిగా పనిచేస్తూ రెక్కార్తె గాని డొక్కాడని పరిస్థితుల్లో రాజారావు వైఎస్ఆర్ అకాల మరణంతో ఇంటికి రాగానే అదే రోజు సెప్టెంబర్ 2 రెండో తేదీన మరణించడం జరిగింది. అతను కూడా ఆ మరణించడంతో మొత్తం ఈ కుటుంబం, అంటే ఆయన భార్య అప్పాయమ్మతో పాటు నలుగురు కూతుళ్ళు కూడా పెద్ద దిక్కును కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఇంటికి రావడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి కొంత స్వాంతన చేకూరిందని చెప్పవచ్చు. మొత్తం మీద అంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో చాలాసేపు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారి సాధక బాధకాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి మనవరాళ్లతోని ఆటోగ్రాఫ్లు ఇవ్వడము, అదేవిధంగా వారికి అంటే అన్నిటికీ చదువుకు కానీ వారి ఇంటికి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా తాను కొన్నంత అండగా ఉంటా అని చెప్పి ధైర్యం కూడా ఇవ్వడం జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతోని ఈ సామంతుల రాజారావు కుటుంబీకులు మాత్రం కొంత అంటే స్వాంతం చేకూరిందని చెప్తారు. మొత్తం మీద చూస్తే ఇట ఈ ఓదార్పు తోటి అంటే ఈ వీళ్ళ ఇంటికి రావడం, పరామర్శించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే పేదల ఇళ్లకు కూడా, పేదల గడపలకు కూడా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పరామర్శించడం అనేది చాలా ఆనందంగా ఉందనేది కూడా వారు అంతకు ముందు మనకు చెప్పిన అభిప్రాయాన్ని బట్టి తెలుస్తుంది. అయితే మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఈ ఓదార్పు యాత్రలో ఈ రోజు మొట్టమొదలుగా గుడివాడ నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం వడాల్లో కొనసాగుతున్నది.